ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మూడో సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెండో రోజు అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువవుతున్నాయా లేదా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారనే లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందంటూ ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పటికీ వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన కొనియాడారు. గత ప్రభుత్వంలా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాదు సురేష్, ఇల్లు శాంక్షన్ అయ్యి కట్టుకున్నాను, ముట్టుకొచ్చాను, బాగా ముట్టుకొచ్చాను. మీరే కదా, అవును మీరే కదమ్మా అడిగింది, అది చీరలది కదమ్మా. చీరల స్థలం మీరు కాదా? మరి ఆమెకి ఇప్పించినాను, అట్లా నీకు ఇప్పించాను. పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళకి విద్యార్థి ఏమైనా వసతి ఏమైనా పడి 37,000 వారికి 18,500 చదువు పడ్డాయి కదా. తర్వాత పొలం ఉందా, రైతు భరోసా పడింది 40,000, రైతు భరోసా 40,000 పడింది. అంతగా నీకు శ్రీ వెంకటేశ్వరు జగన్ అన్న 2,82,000 రూపాయలు. దగ్గరలో ఉండు. చెప్పు బాగుంది, అమ్మాయి కనపడదు, డబ్బులు వచ్చింటే నీకు ఇప్పిస్తారులేమ్మా. జగన్ జగన్